లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు వేడుకలు జరుపుకున్నారు. నంగనూరు మండలం జేపీ తాండ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య భిక్షపతి నాయక్ మాట్లాడుతూ, ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో ఇలాంటి సభను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు చాలా ప్రాధాన్యత కల్పిస్తుందని, మన గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మహిళలు ముఖ్య పాత్ర పోషించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేపీ తాండ సర్పంచ్ భూక్య భిక్షపతి నాయక్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జేపీ తాండ గ్రామంలో మరి మహిళా దినోత్సవం సందర్భంగా మరి గ్రామంలో ఉన్న అన్ని మహిళా సంఘాలతోటి గ్రామ పంచాయతీ వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామంలో మరి కార్యక్రమం ముందు మరి మహిళా సంఘాలతోటి గ్రామము మరి వీధులలో ర్యాలీగా వచ్చి మరి గ్రామం పరిశుభ్రత మరి మరుగుదొడ్లు ప్రతి ఒక్కరు వాడాలని, మరి మంచినీటిని కూడా మరి వాడుకోవాలి, సరిగా వాడుకోవాలని, మరి రాబోయే రోజుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే చేపట్టబోయే హరితహారం కానీ ప్రతి కార్యక్రమంలో మహిళల పాత్ర కీలకం కాబట్టి, మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా గ్రామంలో ఉన్న మహిళా సంఘాలతోటి సమైక్యంగా మాట్లాడి మరి వాళ్ళ నిర్ణయం ప్రకారమే గ్రామం అభివృద్ధి కోసం మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే కలలు కంటున్నారో, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అని చెప్పి మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో మన నంగనూరు మండల ప్రజాప్రతినిధులతోటి నూతనంగా ఏర్పడిన ఈ జేపీ తాండ గ్రామాన్ని అన్ని రంగాల్లో మేము అభివృద్ధి దిశలో పనిచేస్తామని, గ్రామ ప్రజల సహకారంతో మరి వార్డు సభ్యుల సహకారంతో మేము అందరు కలిసి గ్రామ అభివృద్ధిని చేసుకుంటా ఉన్నాం. మరి ఈ దేశానికే తలమనుకమైన మరి ఇబ్రాహీంపూర్లాగా కాకుండా ఇబ్రాహీంపూర్ తలదన్నెలాగా మా గ్రామాలని మరి అందరి అధికారులు మరి ప్రజాప్రతినిధుల సహకారంతో ముఖ్యంగా మా గ్రామ ప్రజల మహిళా సంఘాలతోటి అందరూ కలిసికట్టుగా ఉండి మన గ్రామాల్ని హరితవనంగా మార్చుదామని మేము ఈరోజు మరి మహిళా సంఘాల ద్వారా కూడా ప్రతిజ్ఞ చేసుకోవడం జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మంచినీటి కానీ మరి ఈ మిషన్ భగీరథ ద్వారా వచ్చే ఇంటింటికి సరఫరా అయ్యే నీటి కూడా కమిటీ వేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మంచి గ్రామంగా, ఒక ఆదర్శ గ్రామంగా, మరి ఒక ఇబ్రాహీంపూర్ను ఏ అయితే గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలు వచ్చి చూస్తూ ఉన్నారో, రేపు మా గ్రామాన్ని కూడా మరి ఆ విధంగా తయారు చేసుకోవాలనేదే మా కళ. మరి ఆ విధంగా కూడా అభివృద్ధి చేయాలని మేము పనిచేస్తాము. మరి పూర్తి స్థాయిలో అధికారుల మరి ఆ మహిళా సంఘాల సపోర్టు పూర్తి స్థాయిలో ఉండాలి. మరి ఉంటేనే గ్రామాభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మా గ్రామ మహిళా సంఘాలకు సభ్యులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము.